पश्चिम गोदावरी जिला देंदलूर नियोजकवर्गम पेदवेगी मंडलंलोनी जनंपेट जगन्नाथपुरम ग्रामाल्लो नवरत्नालु पेदलंदरिकी इल्ल पट्टाल पंपिणी कार्यक्रमंलो भागंगा 391 मंदि लब्धिदारुलकु एमएलए कोटारी अब्बय्य चौधरी चेतुल मीदुगा इल्ल पट्टालनु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను 95% అమలు చేశారన్నారు। గత ప్రభుత్వ నాయకులు 10 సంవత్సరాలుగా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు। దేందులూరు మండలంలో కొన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ వాటిపైన కేసులు పెట్టి నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు। అదే విధంగా జనమభూమి కార్యక్రమాలు పెట్టి ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు అందాల్సిన పదకాలు సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు। జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 180,000 రూపాయల ఇళ్ల నిర్మాణ ఒప్పంద పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు। ఇళ్ల స్థలాలు రాని వారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు। ఇవన్నీ కూడా మీరే ఇవ్వండి, ప్రభుత్వం నుంచి తక్కువ ధర చెప్పించండి। అదే విధంగా ఆ మేస్త్రికి అయ్యే డబ్బులు మీరే ఇప్పించండి, ఆ కూలీలకు అయ్యే డబ్బులు మీరే ఇప్పించండి। మేము దగ్గరుండి అవసరమైతే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి 20,000 30,000 అయినా మాకు నచ్చినట్టుగా మా ఇల్లు కట్టించుకుంటాము అంటే అది రెండో పద్ధతి। మెటీరియల్ అంతా ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి మీరే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా। కాదు ఏమన్నా పెద్దలు ఉండి ఎవరైనా ఒంటరి వారు అన్న ఇల్లు నేను కట్టించుకోలేను, మాకు ఆ ఇల్లు మీరే జగనన్నకి చెప్పి ఆ ఇల్లు కట్టించండి అంటే అది మన ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ఇల్లు మేమే అర్హతలు కట్టించి ఆ అర్హతల చేతిలో ఆ తాళాలు పెట్టడమే మూడో పద్ధతి అని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నా। ప్రభుత్వమే కట్టించి తాళాలు మీ చేతిలో పెడుతుంది। ఇవన్నీ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతిలో మీకు ఇల్లు కావాలనేది మీరు ఏ పద్ధతిలో మీకు ఇల్లు కావాలనే దాన్ని మీరందరూ కూడా ఒక నిమిషం బాబు మాట్లాడదు। ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతుల్లో ఇల్లు కావాలి అనేది మీరందరూ ఇంటికి వెళ్ళాక మా హౌసింగ్ అధికారులు అయితే ఇవ్వాలి ఇచ్చేయండి అంటున్నారు, ఇవ్వాలి ఇచ్చేయండి అంటున్నారు। ఇవాళ కాదు తల్లి, మీరు చక్కగా ఇంటికి వెళ్ళి కుటుంబంగా కూర్చొని మీరు నిర్ణయించుకుని ఏ పద్ధతుల్లో మీరు ఇల్లు కట్టుకోవాలనేది నిర్ణయించుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తల్లి। అదేవిధంగా